ప్రతి మనిషికి ఎన్నో కోరికలుంటాయి. కోరుకున్న కోరికలు తీరాలన్నా, చేపట్టాలనుకున్నా, ఏ పనైనా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి కావాలన్నా కొన్ని పనులు చేయాలి. మనం ఎప్పుడూ సుఖ సంతోషాలతో హాయిగా ఉంటామని కూడా వివరిస్తున్నారు పండితులు. లోక కళ్యాణం కోసం చేసే మహాకార్యాలను యజ్ఞమంటారు. యజ్ఞం చేయడం వల్ల మనమే కాదు, మనతో పాటున్నవారు కూడా సంతోషంగా ఉంటారు. యజ్ఞం మొత్తం 5 రకాలని వేదాలంటున్నాయి. అందులో మొదటిది దైవ యజ్ఞం. దేవతల తృప్తి కోసం అగ్నిహోత్రంలో హోమ ద్రవ్యాలు వేసి హోమం చేస్తారు. ఇలా చేసే హోమం పొగ పీల్చుకున్నా, బూడిదను బొట్టుగా ధరించినా మనలో భయాలు పోయి మనశ్శాంతిగా ఉంటుంది. రెండోది పితృయజ్ఞం. మరణించిన పెద్దలకు తర్పణాదులు ఇచ్చి వారి ప్రీత్యర్థం కోసం ప్రాణులకు ఆహారమివ్వడం. ఇలా ఇవ్వడం వల్ల చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది, ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. మూడవది భూతయజ్ఞం. ఇంట్లో నిత్య పూజ తర్వాత బహిరంగ ప్రదేశాల్లో ప్రాణుల కోసం ఆహారాన్ని ఉంచడం. ఇలా ఉంచడం వల్ల చీమలు, చిన్న చితక కీటకాలకు, పక్షుల కడుపు నింపిన వాళ్ళం అవుతాం. ఆకలితో ఉన్నవారి కడుపు నింపితే మనకెంతో మంచిది. నాలుగవది మనుష్యయజ్ఞం. శక్తి కొద్దీ అతిథులకు అన్నం పెట్టడం. ఇంటికొచ్చిన వారికి కడుపు నిండా అన్నం పెట్టి వారిని బాగా చూసుకోవాలని చెప్పడం. మన పెద్దలు అతిథి దేవో భవ అన్నారు. ఇంటికొచ్చిన వారు దేవుళ్లతో సమానమని, దేవుడికి సేవ చేసినట్టుగానే వారికి కూడా చేయాలి అంటారు. అలా చేస్తే పుణ్యం లభిస్తుంది. ఐదవది బ్రహ్మయజ్ఞం. వేదాలతో కొంత భాగాన్ని శక్తి కొద్దీ నిత్య అభ్యాసం చేయడం. ఇలా చేయడం కూడా చాలా చాలా మంచిది. ఈ 5 పనులు చేయగలిగితే మీ శక్తి కొద్దీ ఏదో ఒకటి కోరుకున్నవి నెరవేరుతాయి.